హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో తాజా రాజకీయ పరిణామాలపై విజయశాంతి స్పందించారు. ఇక రాష్ట్రంలోని పరిస్థితులపై, అలాగే కేసీఆర్ సర్కార్ను టార్గెట్ చేయడంతో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన విజయశాంతి, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అరాచక అనాగరిక పరిస్థితులు నెలకొన్నాయో నేడు జరిగిన పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు. విమర్శలకు జవాబు చెప్పడం చేతకాక ప్రజాప్రతినిధి అయిన ఎంపీ అరవింద్ గారి ఇంటిపై గుండాలతో దాడి చేయడం, వారి తల్లిగారిని బెదిరించడం, ఆ ఇంటి వారిని భయభ్రాంతులను చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని, ఇక వేరే చెప్పాల్సిన పని లేదని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు సముచిత స్థానం ఇస్తున్నామని, మహిళా రక్షణకు కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ ఇక ఆ మాట ఎత్తే అర్హతను పూర్తిగా కోల్పోయిందని విజయశాంతి పేర్కొన్నారు. ఇక అంతేకాదు, గర్వం పెరిగిపోయి రోజులు దగ్గర పడినప్పుడే ఇలాంటి పెడబుద్ధులు పుట్టుకొస్తాయంటూ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.